మిత్రులకు అభివాదం. లక్ష్మీ నరసింహ వైన్సని. నేను ఇక్కడ ఎక్సెల్లో పుట్టి పెరిగిన కవిని, ఇక్కడి బిడ్డను. అయితే పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అన్న కేటీఆర్ గారి స్లోగన్ను దృష్టిలో పెట్టుకొని నేను విన్నవిస్తున్నది ఏమిటంటే, మెయిన్ రోడ్లో జనావాసాల మధ్య మా ఇంటి పక్కనే ఈ లక్ష్మీ నరసింహ వైన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం. జనావాసాల నుంచి ఒక 100 గజాలు అవతలనే పెట్టాలి, కానీ లోపల పెట్టకూడదు. అటువంటిది మా పక్కనే ఉండి అందులో బ్యూటీ పార్లర్ ఉంది. మా ఇంట్లో ఆడవాళ్ళు టెనెంట్స్గా ఉన్నారు. వీళ్ళందరూ తాగుబోతులు వచ్చి లోపలి కూడా చొరబడి చొక్కాలు విప్పేసి పూర్తిగా మైకంలో పడిపోతున్నారు. చాలా బండ్లన్నీ అడ్డంగా పెట్టి మా ఇంట్లోకి కూడా మేము వెళ్ళరాకుండా చేస్తున్నారు. కాబట్టి తక్షణ చర్యగా దీన్ని మా జనావాసాల మధ్య నుంచి, మా పక్క నుంచి తొలగించాలి. ఆ పక్కనే కాలువ అవతలనే ఇదే మెయిన్ రోడ్లో రాజేశ్వర్ టాకీస్ కాంప్లెక్స్ కూడా ఉంది. అక్కడ కూడా మార్చుకునే అవకాశం ఉంది. అక్కడ ఎవరికి అభ్యంతరం ఉండదు కూడా. బైపాస్ రోడ్లో కూడా పెట్టచ్చు. ఇలాగా కావాలని మా పక్కనున్న గూడూరి రమేష్ ఆయన స్వార్థం వల్లనో, ఎక్సైజ్ శాఖ ధనదాహం వల్లనో ఈ విధంగా ఇది అవతరించింది. దయచేసి దీన్ని వెంటనే తొలగిస్తే అందరికీ శాంతి, సౌఖ్యం, భద్రత, పరిశుభ్రత ఏర్పడుతుందన్నది నా విన్నపం. ఇది కలెక్టర్ గారు తక్షణ చర్య తీసుకోవాలి. ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్కు, ఎస్పీ గారికి వారు కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేయాలి. దీన్ని వెంటనే తొలగింపజేసి కలెక్టర్ గారు మాకు ఈ సౌకర్యాన్ని కలిగిస్తే, కనీసం ఈ ఇబ్బందులను తొలగిస్తే ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.